హై వివర్స్ వెల్కమ్ టు అదాన్ మరో కోణం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం గడప గడపకి మన ప్రభుత్వం అయితే ఈ కార్యక్రమానికి గత కొంతకాలంగా ఎమ్మెల్యేలు వెళ్ళిన మంత్రులు వెళ్ళిన మాజీ మంత్రులు వెళ్ళినా అనేక రకాలుగా వాళ్ళకి నిరసన కార్యక్రమాలు ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు ఇదే తీరులో కాకుండా ఒక కొత్త రకంగా ఓ మాజీ మంత్రికి ఓ చేదు అనుభవం ఎదురైంది ఇది ఎక్కడ అంటే విశాఖ జిల్లాలోని భీమిలి మండలంలో కే నగరపాల్యానికి గురువారం సాయంత్రం భీమిలి ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రి అయినటువంటి శెట్టి శ్రీనివాసరావు గారు వెళ్ళటం జరిగింది అయితే ఆయన ఆ కార్యక్రమానికి వస్తున్నారని ముందుగానే తెలుసుకున్న వాళ్ళు అక్కడ దారికి అడ్డంగా పాత చెప్పుల దండ కట్టి అంటే దారికి అడ్డంగానే ఇంకా అది వెళ్ళాలి అంటే ఆ చెప్పుల దండ తీసేసే వెళ్ళాలి లేదు అంటే మామూలుగా మనకి ఏదైనా వర్క్ జరుగుతున్నప్పుడు తాడు కడతారు కదా రోడ్డు పని ఏదైనా అప్పుడు తాడు ఎలా లేపుకొని వెళ్తామో ఆ విధంగా అడ్డంగా కట్టారనమాట సో ఇది ఒక టైప్ ఆఫ్ నిరసనగా మనం అర్థం చేసుకోవచ్చు అది ఎవరు అంటే గ్రామ టీడీపీ మాజీ అధ్యక్షుడైనటువంటి తొత్తిడి సూరిబాబు ఇలా మరికొందరు కూడా కలిసి కట్టారంట అయితే ఈ విషయం ముందుగానే పసిగట్టిన సీఏకే లక్ష్మణ్ మూర్తి గారు తన సిబ్బందితో అక్కడికి వెళ్ళి ఆ చెప్పుల దండను తొలగించడం జరిగింది ఇది ఇలా ఉంటే ఈ చర్య చేసినందుకు గాను ఈ తొత్తిడి సూరిబాబుని పోలీస్ స్టేషన్కి తరలిస్తున్న క్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మురిపల్లి రాజేంద్ర తను తనతో పాటు మరికొంతమంది నాయకులు కూడా వాళ్ళని అడ్డుకోవడం జరిగింది ఆ పోలీస్ సిబ్బందిని సరే ఇదంతా ఒకేతయితే ఈ అడ్డుకోవటాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటే దీనికి సంబంధించి ఈ రాజేంద్ర గారు సెల్ ఫోన్లో చిత్రీకరిస్తూ ఉన్నారు చిత్రీకరిస్తూ ఉంటుంటే అక్కడ వైసీపీ కార్పొరేటర్ ఉండి తను తనతో పాటు ఉన్న వైసీపీ కార్యకర్తలు కూడా ఇతన్ని అడ్డుకోవడం ఈ అడ్డుకోవడంతో ఈ టీడీపీ నాయకులకి లేదా టీడీపీ కార్యకర్తలకి అలాగే వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది ఇక తోపులాట జరిగిన తర్వాత పోలీసులు వాళ్ళని ఈ యొక్క అదుపులోకి తీసుకురావడం జరిగింది ఈ తోపులాటలు ఆపేసి సో ఈ విధంగా ఏంటి అంటే ఇక్కడ ఈ యొక్క గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు ఏ నియోజకవర్గమైనా అది ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర రాయలసీమ నెల్లూరా ఎక్కడికి వెళ్ళినా సరే ఈ విధమైన నిరసన గళాలే ఎదురవుతూ ఉన్నాయి అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఈ తొత్తిడి సూర్యబాబు అనే అతను టీడీపీ అతను కాబట్టి వాస్తవంగా ఒక పార్టీకి మరొక పార్టీకి మధ్య ఈ విభేదాలు వ్యతిరేకతలు అనేవి ఉంటాయి సరే నిజంగా మంచి పని చేసినా కానీ ఆటోమేటిక్గా విమర్శిస్తూ ఉంటారు కానీ ఇక్కడ గడప గడపకి మన ప్రభుత్వంలో మామూలుగా ప్రజల నుంచి నిరసన కార్యక్రమాలు అనేవి తెలియజేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ సామాన్య ప్రజల నుంచి కాకుండా టీడీపీ నుంచే వచ్చింది గతంలో కూడా మనం చూసాం వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా ఆయన గడప గడపగా మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో వెళ్ళినప్పుడు ఒక స్థానిక యువకుడు అతను ఈ యొక్క వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని నిలదీసి మరీ మాట్లాడితే అతని పైన కూడా కేసులు నమోదు చేయండి అని చెప్పేసి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు పోలీస్ సిబ్బందికి ఆదేశించడం జరిగింది ఈ ప్రకారంగా ప్రజలకి నిలదీసే హక్కు లేదా మరి వాటిని కూడా ఎందుకు హరిస్తున్నారు పోలీస్ సిబ్బంది ద్వారా ఇప్పుడు గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలి అని చెప్పేసి వైసీపీ ఎమ్మెల్యేలు నాయకులు ఎంపీలు వీళ్ళు వంతు వస్తున్నారు వచ్చినప్పుడు కొంతమంది అభిమానులు హారతలు ఇచ్చి పోలదానలు వేసి స్వాగతం పలుకుతున్నారు మరి అదేవిధంగా ఎవరికైతే నచ్చదో వాళ్ళందరూ కూడా నిరసన తెలియజేసే హక్కు ఉంటుంది కదా ఇక ప్రతి ఒక్కరూ మీకు పూలదండలేసి ఆహ్వానించాలి నిరసనలు మాత్రం తెలియజేయకూడదు అంటే మీరు వందకు వంద శాతం ప్రజలందరినీ కూడా సంతృప్తి పరుస్తున్నారా ప్రభుత్వం తరఫున ఆ కార్యక్రమాలు కానీ లేదా పథకాలు కానీ ఏవైనా ఇక పథకాల గురించి చెప్తారు మరి ఇక మిగిలిన విషయాల గురించి మాత్రం ఎక్కడ ప్రస్తావించరు అదేమంటే మా మేనిఫెస్టో చూడండి ఇచ్చిన హామీలు చూడండి అంటే హామీల్లో రోడ్లేస్తాం అని అని చెప్పేసి ఎవరైనా మేనిఫెస్టోలో పెడతారా ఏ పార్టీ అయినా సరే మేము రోడ్లన్నీ బ్రహ్మాండంగా వేస్తామని చెప్పేసి అంటారా అనరు కానీ అది ప్రభుత్వంలో భాగమే ఇక్కడ రోడ్ల వ్యవహారం ఉంది దాని గురించి ఎవరు పట్టించుకోరు మరి ఎంతోమందికి ఇబ్బందులు కలుగుతున్నాయి కదా ఎట్లీస్ట్ వాహనదారులు వాళ్ళ వాహనాలు ఏ విధంగా ప్రాబ్లం వచ్చి ఇబ్బంది పడుతున్నారు మరి ఇక కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు కొంతమంది యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు చేతులు విరగొట్టుకుంటున్నారు అయినా సరే పట్టించుకోరు అదేమంటే మా ప్రభుత్వం బ్రహ్మాండంగా చేసింది అని చెప్పేసి టీవీ డిబేట్లో ప్రెస్ మీట్లో చెప్తారు బ్రహ్మాండంగా చేస్తే ప్రజలు ఆహ్వానిస్తారు కదా ప్రజలు ఎందుకని మరి వ్యతిరేకిస్తారు ఇప్పుడు ఈ గడప గడపగా మన ప్రభుత్వం కార్యక్రమే దానికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు ఒక ఊరు కాదు ఒక ప్రాంతం కాదు ఇక్కడ కాదు అక్కడ కాదు ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకొంతమంది కూడా మెసేజ్లు పెట్టారు అది ఏంటి అంటే ఈ జగన్ అన్న ఇళ్ళు అనేవి మార్చి నుంచి మే నెలలో పెట్టి పరిస్థితుల్లో పూర్తి చేసుకోవాల్సిందే మీరు ఇల్లు కట్టుకోవాల్సిందే అని చెప్పేసి ఆ యొక్క లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కట్టుకోండి అని చెప్పేసి వాళ్ళకి ఈ యొక్క ఒత్తిడి చేస్తున్నారంట అక్కడ స్థానిక నాయకులు మరి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నారు కదా వాళ్ళు పేదలని తెలుసు కదా మీరు గతంలో హామీ ఇచ్చారు కదా స్థలం మేమే ఇస్తాం ఇల్లు మేమే కట్టి పెడతాం అన్నారు ఇప్పుడు స్థలం ఇచ్చారు ఇల్లు కట్టి పెట్టట్లా మరి ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆ స్థోమత ఉండాలిగా కట్టుకునే స్తోమత ఇవేవి లేకుండా మీరు ఎట్టి పరిస్థితులు కట్టుకుంటారా లేదంటే స్థలం లాగేసుకుంటాం లాగేసుకుంటామంటున్నారంట మరి ఈ ప్రకారంగా జరుగుతుంటూ పోతే ఇంకా చివరికి సంక్షేమ ప్రభుత్వం ప్రజలందరికీ బ్రహ్మాండంగా చేస్తున్నామని చెప్పేసి ఏ విధంగా అంటారు ఈ గడప గడపకి మన ప్రభుత్వంలో ఇప్పటికే నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు ఇప్పుడు ఆ ఇళ్ల విషయంలో చూసినట్లయితే అది సామాన్యంగా ఇప్పుడు లక్ష ఇరవై వేల లక్ష ఎనభై ఎంత ప్రభుత్వం ఇస్తుంది మరి మిగతా ఎంత అవుతుంది తక్కువలో తక్కువ వేసుకున్న ఐదు నుంచి ఆరు లక్షలు అవుతుంది కదా మరి వాళ్ళకి స్తోమత ఉండాలి కదా వాళ్ళు రోజువారీ పని చేసుకునేవాళ్ళు వాళ్ళకి అంత స్తోమత అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది లేదు అంటే ఎక్కడైనా వడ్డీకి తీసుకొచ్చి అప్పులు చేసి వాళ్ళు కట్టాలా మరలా ఆ అప్పులు తీర్చుకోలేక వాళ్ళు అల్లాడిపోవాలి పోనీ ఇక్కడ పని రోజు దొరుకుతుందా అంటే అది లేదు దానికి కళాకారణం మనం తెలియదేం కాదు రియల్ ఎస్టేట్ మీద ఉన్న ప్రభావం ఆ రియల్ ఎస్టేట్ మీద ప్రభావం ఎందుకు పడింది రాజధాని విషయం పైన మరి ఈ విధంగా కూలీలు అందరూ కూడా వాళ్ళు పూటలు తినడానికి ఆపసాపాలు పడుతుంటే మరలా ఇక్కడ ఇల్లు ఇచ్చినట్టుగా స్థలాలు ఇచ్చేసి ఆ ఇల్లు కట్టుకోండి కట్టుకోకపోతే స్థలం అంటే వాళ్ళ పరిస్థితి ఎవరికి ఉంటుంది ఏం చెప్పుకోవాలి ఈ గడప గడపకే మన ప్రభుత్వంలో ఇవి కూడా తలెత్తిపోతున్నాయి సో ఈ విధంగా ఒకటి కాదు రెండు కాదు అనేక రకమైన అంశాలతో ముడిపడి ఉంది పోనీ సంక్షేమ పథకాలు చేయలేదా అంటే చేయలేదని ఎవరు అనరు ఎందుకంటే ఆ లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి అంతవరకు బాగానే ఉంది కానీ ఇది ఒక్కటే మాత్రం సరిపోదు ఇంకా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు ఇంకా ఎన్నో ఉన్నాయి అభివృద్ధికి సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయి యువతకు సంబంధించిన ఉద్యోగ పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ కూడా పట్టించుకోకుండా మరి ఉద్యోగాలు అంటే అదేమంటే ఇది మన గ్రామ సచివాలయానికి సంబంధించిన ఉద్యోగాలు చెప్తారు కానీ మిగతా డిపార్ట్మెంట్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి కదా వాటిల్లో ఉన్న ఆ యొక్క ఖాళీలను మాత్రం భర్తీ చేయరు కానీ కొత్తగా సృష్టించినవి చెబుతున్నారు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాటిల్లో ఏమిటి డిఎస్సి పరిస్థితి ఏంటి మరి వీటన్నిటిపైన కూడా మరి ప్రభుత్వం ఏమైనా సమాధానం చెప్తుంది అనేది మరి చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా విశాఖ జిల్లాలోని భీమిని మండలంలో కె నగరపాలెంకి మాజీ మంత్రి మరియు ఎమ్మెల్యే అయినటువంటి ఈ మొత్తంశెట్టి శ్రీనివాస్ గారు ఆ కార్యక్రమానికి గడప గడప కార్యక్రమం వెళ్తున్న క్రమంలో ఊహించిన విధంగా పాత చెప్పుల దండ దారికి అడ్డంగా పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ